హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఎంతో టేస్టీ ఎగ్ గ్లాస్ ఫలూడా మిల్క్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం ఒక లీటర్ క్రీమ్ మిల్క్ కానీ చికెన్ పాలు కానీ తీసుకుని బాయిల్ చేసుకోవాలి పాలు బాయిల్ అవుతున్నప్పుడు ఒక ప్యాకెట్ ఫలూడా మిక్స్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ రోజ్ ఫ్లేవర్ వాడుతున్నానండి మీరు వేరే ఫ్లేవర్ ఏమన్నా వాడుకోవచ్చు ఇలా ఫలుడా మిక్స్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా మరుగుతున్న పాలల్లోకి బాదం పప్పు జీడిపప్పు పొడి చేసుకుని వేసుకోవాలండి ఇది టోటల్గా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు చూడండి మన ఫలూడా మిక్స్ రెడీ అయిపోయింది కదా నేను ఇక్కడ షుగర్ వాడలేదండి ఆల్రెడీ ఆ ప్యాకెట్లో షుగర్ ఉంటుంది తర్వాత ఎగ్ కేక్ కోసం ఒక కప్ ప్లస్ త్రీ టేబుల్ స్పూన్స్ మైదాన్ని వేసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి పిన్స్ సాల్ట్ని కూడా వేసుకుని జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టుకొని వేరే ఒక బౌల్ తీసుకుని ఒక కప్ పెరుగుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్ షుగర్ పౌడర్ని వేసుకోవాలి వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వెజిటేబుల్ ఆయిల్ని వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు ఈ ప్లేస్లో తర్వాత మనం ఇందాక జల్లించి పెట్టుకున్న పిండిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వెనీలా ఎసన్స్ వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇక్కడ పిండి మనకి చాలా తిగ్గా ఉంది కదండి అందుకని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ని వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను పింక్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి ఇది కూడా ఆప్షనలే అండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుని గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి ఈ పిండిని వేసుకోవాలి ఇలా వేసుకున్న పిండిని ఇలా టూ టైమ్స్ ట్యాప్ చేసుకుని హీట్ చేసి పెట్టుకున్న కడాయిలోకి ఈ టిన్ని పెట్టుకుని బేక్ చేసుకోవాలి ఒకసారి మన కేక్ బేక్ అయిందో లేదో చూద్దామండి చూడండి ఫోర్ కే పిన్ అనుకోవట్లేదు కదండి అంటే కేక్ తయారైపోయినట్టే ఇప్పుడు ఇలా బేక్ చేసుకున్న కేక్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టుకుని ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న ఫలు దాన్ని కూడా తెచ్చుకోవాలి డెకరేషన్ కోసం ఇలాంటి జార్ కానీ గ్లాస్ కానీ తీసుకోండి నేను మీకు డెకరేషన్ జార్లో ఎలా చేయాలో గ్లాస్లో ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు ఇలా రోజు సిరప్ తీసుకుని జార్లో అప్లై చేసుకోవాలి ఇలా సిమిలర్గానే గ్లాస్లో కూడా సిరప్ని వేసుకోవాలి వేసుకుని ఫలు వేసుకోవాలి ఇలా జార్లో కూడా తయారు చేసి పెట్టుకున్న ఫలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కేక్ పీసెస్ని వేసుకోవాలి వేసుకుని మళ్ళీ పైనుంచి ఫలూదాని వేసుకోవాలి ఇలా త్రీ ఫోర్త్ వరకు ఫలూదాని వేసుకున్న తర్వాత పైనుంచి మీకు నచ్చిన ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ని టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇలా టూ స్పూన్స్ ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా పైనుంచి కొన్ని వేసుకోండి ఇలా కలర్డ్ టూటీ ఫ్రూటీస్ ఉంటే వేసుకోండి ఒకవేళ టూటీ ఫ్రూటీస్ లేవనుకుంటే వీటిని స్కిప్ చేయొచ్చండి నేనైతే ఇక్కడ యాపిల్ స్లైస్ చేసి పెట్టుకుని డెకరేట్ చేసుకుంటున్నానండి ఒకవేళ మీకు యాపిల్ నచ్చకపోతే వేరే ఏ ఫ్రూట్ అయినా వేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు పైనుంచి కొంచెం రోజు సిరప్ని వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్లెస్ ఫలూదా మిల్క్ కేక్ రెడీ దీన్ని ఒక టూ అవర్స్ రెఫ్రిజిరేటర్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి